एलूरु प्रजलकु मा कस्टमर्लकु मा सप्लायर्सकु मरी मुख्यंगा मा स्टाफ़ की मरियु मा वर्कर्स की विजयदशमी शुभाकांक्षलु फ्रम मेगा बिल्डर्स एंड डेवलपर्स एबीसीडी कंस्ट्रक्शंस एंड डेवलपर्स प्राइवेट लिमिटेड ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రెండు తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి వెలుతురు పూర్తి వాస్తు అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు శ్రేయోభిలాషులకు ఖాతాదారులకు కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889. సత్తెనపల్లి నియోజకవర్గం వివాదలమైందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. వైజాగ్లో ఉద్రిక్తలు సృష్టించారని రాష్ట్రాన్ని నాశనం చేయాలని చేస్తున్నారని గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు. ఒకటో రెండో మూడో కృష్ణుల్లాగా ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబటి అమర్ కొట్టు బొత్సలు ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టారని గాదే పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నించారు. మేము ఎలాంటి నీచానికైనా ఒడిగడతాం అన్న సందంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ఒక పక్కన వర్షాలు లేక ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీళ్లని సక్రమంగా రాష్ట్ర రైతాంగానికి వాడుకునేటటువంటి పరిస్థితి లేక పరిస్థితి కంటే కూడా ఆ రెండు ప్రాజెక్టుల నుంచి వాటర్ని సక్రమంగా ఆంధ్ర రాష్ట్రానికి వినియోగించే ధైర్యం లేక ఒక నిస్సిగ్గుగా రైతులను రోడ్డు పడేసినటువంటి ఈ ప్రభుత్వం ఆ శాఖకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఇవాళ నేను తన్నులు తిన్నానని చెప్పుకుంటున్నటువంటి ఈ మంత్రి గారు రాంబాబు గారు కానీ ఒక కొత్త నాటకానికి ఈ రాష్ట్రంలో తెరలేపారు. ఏంటంటే మన 27వ తారీఖున ఈ అంబటి రాంబాబు గారు ఏదో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏదో పని మీద పోయాడంట. అక్కడ పోతే ఈయనెవరో కొట్టారంట. ఆ కొట్టిన దానికి దీనికి కాపు కులం అంతా కూడా వచ్చి సంఘీభావం చెప్పలేదంట. కాపులంతా కూడా ఆ కొట్టినాళ్ళ మీద దాడి చేయలేదంట. దానికంట ఈ సిగ్గులేని అధికార పార్టీలు ఉన్నటువంటి కొంతమంది ఇవ్వడానికి ఏదో సంఘీభావం తెలుపుతారంట. ఆ సంఘీభావం తెలపడం కోసం గుంటూరులోని ఆయన ఇంటి దగ్గర పాప ఈ కాపు కులస్తులందరినీ పిలుచుకుని వీళ్ళు వచ్చి ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, తద్వారా రాష్ట్రంలో కులాల మధ్యన తగాదాలు సృష్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో రాంబాబు గారు భాషను చెప్తాం. చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఒక కొత్త స్టోరీలు అల్లుకుంటూ పాప మాట సాక్షి ఛానల్లో ఇది చెప్పినట్టున్నారు చూశాను. ఇంతకి దీనికి ఆల్రెడీ నిన్ననే వాడు విజయవాడ ఉన్నారు కదా, విజయవాడ బ్యాచ్ ఒకటి పల్లీలు అమ్ముకునేవాడు ఒకడు, కల్తీసారు అమ్ముకునేవాడు ఒకడు నిన్నే పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదంట దీనికి. అరే అసలు అమ్మా మీ పార్టీ వాడు ఎవడు అక్కడ పోయి తన్నులు తింటాం ఏంటి, దానికి పవన్ కళ్యాణ్ గారు ఖండించడం ఏంటి? అంత కదా మిమ్మల్ని అనేది పల్లీలు అమ్ముకున్నాడు ఒకడను తొంగ కలిసి సారా అనేది. మీరు నిజంగా రాజకీయం తెలిసినట్లయితే ఏం మాట్లాడాలో తెలిసినట్లయితే ఉంటుంది అది.